మంది ఎక్కువైతే మధ్యలో పలసగవుతుంది అన్నట్టు రోగులు ఎక్కువ ఉన్నప్పుడే సర్కార్ దవాఖానలు ఎంత ముద్దుకునేదో అర్థమవుతుంది చూడ్రి. ప్రభుత్వ దవాఖానలు ముద్దుకుంటాయేమో అని పేషెంట్ను పట్టకపోతే ఎంట పోయినాడు కూడా రోగి అవుతుండు. అంత అద్రగానంగా ఉన్నాయి తెలంగాణలో సర్కార్ దవాఖానలు. ఇగో గాంధీ దవాఖానలో చూడ్రి రోగుల అవస్థలు ఎట్లున్నాయో. తెలంగాణలో సర్కార్ దవాఖానల పరిస్థితి చెప్తే సిగ్గుపోయేటట్టున్నది. ఇక పేరుకే పెద్ద దవాఖాన గానీ ఇక్కడ మంత్రి గారు చెప్పినట్టు వైద్యం అసలే అందదట. స్వయంగా మా రిపోర్టర్ గాంధీ దవాఖానకు పేషెంట్ వేసుకోబోతే అందులో ఉండే డాక్టర్ అమ్మలు పురుషత్గా కాలు మీద కాలు వేసుకొని చేతుల సెల్ ఫోన్ వద్దు కూడా కూసున్నదట. ఓ దిక్కు మనిషి సాగు బతుకులు ఏమైనా మాకు అట్లా కూకుంటా అంటే ఏం చెప్తుందో ఈనూరి. మా పరమేశ్ చెప్పుకొస్తాడు చెప్పుకరా తమ్మి. అరే ఏముంది నర్సికా, కానీ అక్కడ ఇది దవాఖాన బదులు ఇంకోటి అనొచ్చు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకోరు, ఇంత పెద్ద కథలు చేశారు, ఇది ఏమైనా పనికొచ్చేదేనా? అరే రామచంద్ర, ఇక ఎంతమందికి జన్మనిస్తారో ఎంతమందికి పాణం అవుతారో తెలియదు, కానీ ఇక్కడ పాణం తీసుకోవడం అయితే ఎక్కువ మంది ఉండరు అని అంటారు. ఏం చెప్పమంటారు? ఒక ఆదివారం వస్తున్నారు ఇక్కడ పేషెంట్లు వస్తే అద్రగానం ఒక్కడు కూడా సగ పనిచేయడు. ఏమన్నా అంటే డాక్టర్ ఏమో ఇంట్లో అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో సెల్ ఫోన్లో వస్తుందని పట్టుకొస్తారు తప్ప ఇంకో దానికి అస్సలు పనికిరారు. ఎట్లుందంటే ఇక్కడ పరిస్థితి, ఇగో ఈ పిల్లగా చెప్తాడు పిల్లగా ఏమయ్యాలి. నిన్న మా పిన్నిని తీసుకొచ్చామన్న, నిన్న మా పిన్నిని తీసుకొస్తే డాక్టర్ ఆమె ఐసీయూలోకి తీసుకొని ఐసీయూలో ఆమె ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటుంది, కానీ పేషెంట్ అసలు పట్టించుకుంటలేదు, ఏం చేస్తలేదు. ఆమె మా పిన్ని చాలా ఆయాస పడుతుంది, అయినా కానీ అసలు ఆమె ఏం పట్టించుకుంటలేదు. ఇక్కడ ఏమన్నా ట్రీట్మెంట్ ఏం చేస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు బిజీలో వాళ్ళనే ఉన్నారు. కనీసం ఎమర్జెన్సీ అని చెప్పినా కానీ పట్టించుకుంటలేదు. ఒక డాక్టర్ అమ్మ ఉంది, ఆమెని అడిగిన డాక్టర్ అమ్మని అడిగిన డాక్టర్ అమ్మని అడిగితే ఆమె అసలు రెస్పాన్సిబుల్ కూడా సరిగ్గా ఇస్తలేదు. ఏం చెప్పినా గదిరిస్తుంది, కత్తిరించుకుంటుంది, తప్పితే ఏం చేయాలి. వీళ్ళ పైన తుషారా పేరు, తుషారా పైన బిల్డింగ్లో ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ఎంత చెప్పినా సతాయించి ఏం మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఆమె ఆఖరికి మా పిన్ని చనిపోయింది, అయినా కానీ పట్టించుకోలేదు వాళ్ళు. అంత అద్మానం ఉంది ఈ హాస్పిటల్లో. అమ్మ తుషారా, నువ్వు డాక్టర్ చదువు చదివింది మనుషులు ప్రాణాలు తీస్తాను కా, లేకపోతే మనిషికి ప్రాణం పోస్తుంది కానీ తెలియదు. కానీ ఈ పేషెంట్ రాగానే నువ్వు చేయి బయట చూస్తే 100% బతుకుతుండే. ఐసీయూలో ఫోన్ ఒత్తుకుంటే కూర్చోమని ఏ సన్యాసి గారు చెప్పిండమ్మా? ఏదో బెడ్లు ఖాళీగా లేవని ఉద్దరం ముచ్చట్లు చెప్పి ముగ్గురు వీళ్ళకి తెల్లైన ఈ లతమ్మ ప్రాణాలు అన్యాయంగా మింగితివి. నీకు ఎట న్యాయం అవుతుందో ఎట జయం అవుతుందో కానీ జరి ఇప్పటి సందన కొలువు సక్కగా చేయి తల్లి. పేదోళ్ళు ఈ దవాఖానకు వస్తారు, వాళ్ళు పనులు కడితేనే మీకు సర్కార్ నెల నెల జీతాలు కట్టించేది. అసంటోళ్ళకి సేవ చేయాల్సింది పోయి టిక్ టాకులు చేసుకుంటా వాట్సాప్లు చూసుకుంటా కూర్చుంటారు ఎట్లనమ్మా? ఇక జగిత్యాల జిల్లా సర్కార్ దవాఖాన పరిస్థితి కూడా అట్లనే పాడైందట. జిల్లా కలెక్టర్ దగ్గరుండి సర్కార్ దవాఖాన సౌలతులు చూసుకుంటుండట, అట్లనే డాక్టర్ల టైమింగ్ కూడా బరాబర్ ఉండాలని చెప్పిండట. అక్కడ కూడా రోగులు బాగానే జమ అయినట కదా, దవాఖాన సందు లేకుంటుంది. అవి ఇంకో ముచ్చట చెప్పుడు మర్చిపోయినా, సర్కార్ దవాఖానలకు వచ్చేటప్పుడు ఒక రోగితోటి వస్తుండ్రట, కానీ మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఎంటి వచ్చిన కూడా రోగి అయిపోతున్నాడట. అంత దరిద్రంగా దాపురమైన దవాఖానలు. నిన్న ఇవాళ అదేదో అడవైన కరోనా ఇంత భయపెట్టిస్తున్నది. జర పైలం గుండూరు ప్రజలారా ఏమంటున్నా? పైలం సుమా.